మాకు నచ్చివరి ఆశ కథ 2051 లో గ్రహాంతర వాసులకు జీవరాశులకు మధ్య జరిగే ప్రపంచ యుద్ధం నేపథ్యంలో ఈ కథ సాగుతుంది. డాన్ ఫారెస్టర్, క్రిస్ ప్రాట్ భవిష్యత్ యుద్ధంలో పోరాడటానికి సన్నద్ధం అవడం, అయితే అతను నిర్దేశించిన మిషన్ కోసం చివరకు అతని పర్సనల్ లైఫ్నే వదులుకోవాల్సి రావడంతో ఈ కథలో సంఘర్షణ మొదలైంది. ఇంతకీ ఈ భవిష్యత్తు యుద్ధ పోరాటం కోసం అతను త్యాగం చేసింది ఏమిటి? అసలు భవిష్యత్తు యుద్ధం తాలూకు అవసరాలు ఏమిటి? ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ది టుమారో వార్ అతిపెద్ద ప్లస్ పాయింట్ విజువల్సే. ముఖ్యంగా యాక్షన్ బ్లాక్లను ఎలివేట్ చేయడానికి అద్భుతమైన విఎఫ్ఎక్స్ మరియు క్వాలిటీ సిజిఐను విస్తృతంగా ఉపయోగించడంతో ఈ సినిమా విజువల్ వండర్గా తెరకెక్కింది. అలాగే టెక్నికల్ సాంకేతికతో సృష్టించిన గ్రాఫిక్స్ యొక్క నాణ్యత కూడా చాలా బాగుంది. ఈ సినిమా నేపథ్య వాతావరణం కూడా దృశ్యపరంగా ఈ సినిమాకి మరింత ప్లస్ అయింది. నటీనటుల విషయానికి వస్తే, క్రిస్ ప్రాట్, వైవోన్ స్ట్రాహూస్కీ మరియు సామ్ రిచర్డ్సన్ తమ అద్భుతమైన ప్రదర్శనలతో ఈ సినిమాని మరో స్థాయికి తీసుకువెళ్లారు. వారు అతి సంక్లిష్టమైన పాత్రలలో తమదైన శైలి నటనతో ఆ పాత్రలకు బలాన్ని చేకూర్చారు. ఇక సినిమాలో యాక్షన్ కూడా అదిరిపోయింది. యుద్ధ వాతావరణంలో వచ్చే సీన్స్ అలాగే కొన్ని విజువల్ సీన్స్ భారీ స్థాయిలో ప్రదర్శించినప్పటికీ కథ చెప్పే ముఖ్య అంశాలు మరీ పేలవంగా ఉన్నాయి. అలాగే స్క్రీన్ ప్లే కూడా బలంగా లేదు. కథానాయకుడికి మరియు అతని కుమార్తెకు సంబంధించిన ట్రాక్ను ఇంకా భావోద్వేగంగా ఎలివేట్ చేసి ఉండాల్సింది. ఆ కోణంలో గానీ తీసి ఉండి ఉంటే ఆ ట్రాక్ ఇంకా ఇంట్రెస్ట్గా ఉండేది. అలాగే టైం ట్రావెల్ మరియు టెలిపోర్టేషన్ థీరీలు కోర్ ప్లాట్లోకి చొప్పించబడిన విధానం కూడా మరీ ఫోర్స్గా ఉన్నాయి. స్క్రీన్ ప్లే మరియు పాత్రల తాలూకు ఆర్ కొంచెం క్లిష్టంగా ఉండటం కూడా సినిమాకి పెద్ద మైనస్ పాయింట్. స్థానిక ప్రేక్షకులలో ఒక వర్గం ప్రేక్షకులకు ఈ చిత్రంలో సాంకేతికతతో సాగే సీన్స్ ఆకట్టుకోవచ్చు, కానీ గ్రహాంతర దండయాత్ర థ్రెడ్ కూడా మరీ బలవంతంగా ఇరికించినట్టు ఉంది. ఆ విషయంలో ఈ సినిమా బాగా నిరాశపరిచింది. మంచి ఎమోషనల్ థ్రెడ్తో తెరకెక్కిన ఈ చిత్రం కొన్ని అంశాలలో ఆకట్టుకున్నా ఇంకా బెటర్గా ఉండి ఉంటే బాగుండేది. అయితే రైటింగ్ పరంగా కొంతవరకు బాగానే ఉంది. విఎఫ్ఎక్స్ మరియు సీజీ వర్క్ చాలా బాగుంది. దాంతో మరో కొత్త ప్రపంచపు అనుభవాన్ని ఈ సినిమా మనకు అందిస్తోంది. ఎడిటింగ్ పర్వాలేదు. నేపథ్య సంగీతం క్వాలిటీ బాగుంది. మై ఫైనల్ రివ్యూ: గ్రహాంతర వాసులకు జీవరాశులకు మధ్య జరిగే ప్రపంచ యుద్ధం నేపథ్యంలో వచ్చిన ఈ యాక్షన్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ కొన్ని అంశాల్లో బాగుంది, అయితే కరెక్ట్గా ఎలివేట్ కానీ సబ్ ప్లాట్ల కారణంగా ఈ సినిమా రిజల్ట్ తేడా కొట్టింది. అయినప్పటికీ విజువల్ బ్యూటీ అలాగే ప్రధాన తారాగణం కనబర్చిన ప్రదర్శనలు ఈ చిత్రానికి అతి పెద్ద ప్లస్ పాయింట్స్గా నిలిచాయి. యాక్షన్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్స్ ఇష్టపడే ప్రేక్షకులకు ఈ సినిమా బాగానే ఆకట్టుకుంటుంది. గమనిక: ఈ రివ్యూ సమీక్షకుడి అభిప్రాయం మాత్రమే.